వెల్కమ్ టు ఓకే టీవీ, దిస్ ఇస్ కావ్య. టుడే న్యూస్ అప్డేట్స్ ఇప్పుడు చూద్దాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీలతో తన క్యాంపు కార్యాలయంలో సమావేశమైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైఎస్ జగన్. ఈ సందర్భంగా శ్రీ వైఎస్ జగన్ ఏమన్నారంటే, జరిగిన పరిస్థితులన్నీ మీకు తెలుసు. ఈ ఫలితాలు చూసి మీరు నిబ్బరాన్ని కోల్పోవలసిన అవసరం లేదు. గడిచిన 5 ఏళ్ల కాలంలో గత చరిత్రలో ఎప్పుడూ జరగని విధంగా మేనిఫెస్టోలో చెప్పినట్టుగా ఏకంగా 99% వాగ్దానాలు అమలు చేశాం. ఏపీ చరిత్రలో కానీ దేశంలో కానీ ఎప్పుడూ ఇలా జరగలేదు. మేనిఫెస్టోను బైబిల్లా, ఖురాన్లా, భగవద్గీతలా, ఒక పవిత్ర గ్రంథంలా భావించి అమలు చేశాం. మేనిఫెస్టోను చూపించి ప్రతి అక్క చెల్లెమ్మల ఆశస్సులు తీసుకుంటూ ఇది అమలు జరిగిందా లేదా అని అడిగి మరీ టిక్ పెట్టించాం. ఏ రోజు ఈ మాదిరిగా చేసిన పరిస్థితులు లేవు. చరిత్రలో ఎప్పుడు ఇలా జరగలేదు. 2.7 లక్షల కోట్లు ఎలాంటి లంచాలు వివక్ష లేకుండా అందించాం. ఏ నెలలో ఏమిస్తామో ప్రతి సంవత్సరం క్యాలెండర్ విడుదల చేసి ఆ మేరకు మాట తప్పకుండా పథకాలు అమలు చేశాం. ఇవన్నీ కూడా ఎప్పుడూ కూడా చూడని మార్పులు. గతంలో ఎప్పుడూ చూడని సంస్కరణలు అమలు చేశాం. విద్య, వైద్యం, వ్యవసాయం, సామాజిక న్యాయం, మహిళా సాధికారిత, సుపరిపాలన విషయంలో ఎప్పుడూ జరగని చూడని సంస్కరణలు తీసుకువచ్చాం. ఇవన్నీ మనం చేసి చూపించి ప్రజల మన్ననలు పొందిన తర్వాతనే ఎన్నికలకు వెళ్ళాం. కానీ ఎన్నికల్లో ఏమైందో తెలియదు. 2019 నుంచి 2024 వరకు 5 ఏళ్ళు ఇట్లే గడిచిపోయాయి. అదే మాదిరిగా మళ్ళీ 2024 నుంచి 2029 వరకు కూడా 5 ఏళ్ళు ఇట్టే గడుస్తాయి. మనం గుర్తుపెట్టుకోవలసిన అంశం ఏమిటంటే, సినిమాలో ప్రస్తుతం ఫస్ట్ హాఫ్ మాత్రమే అయింది. గతంలో ఇదే మాదిరిగా పరిస్థితులు ఉన్నప్పుడు కూడా మనం ఏ మాదిరిగా పైకి లేచామో అన్నది మీ అందరికీ తెలిసిందే. ప్రజల్లో మనం చేసిన మంచి ఇవాళ ఉంది. ఇంటింటికి మనం చేసిన మంచి బ్రతికే ఉంది. మనం చేసిన పాలన మీద విశ్వసనీయత ప్రజల్లో ఇప్పటికీ ఉంది. మన పట్ల విశ్వసనీయత ఇంకా బతికి ఉంది. గడప గడపకు మనం చేసిన మంచి ఇంకా బతికి ఉంది. ఇవన్నీ ఉన్నప్పుడు మళ్ళీ మనం పైకి లేవడం అనేది కూడా తథ్యం. కాకపోతే కొంత సమయం పడుతుంది. ఆ సమయం మనం ఇవ్వాలి. ఆ టైం ఇచ్చినప్పుడు, వాళ్ళ పాపాలు పండినప్పుడు ఖచ్చితంగా మనం పైకి లేస్తాం. ఈ విషయం ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలి. రాజకీయాల్లో అన్నిటికంటే ముఖ్యమైన అంశం క్యారెక్టర్, విలువలు, విశ్వసనీయత. ఈ పదాలకు అర్థం తెలుసుకోవడం చాలా అవసరం. రాజకీయాలంటే అధికారం మాత్రమే కాదు, అధికారంలో లేనప్పుడు కూడా ఒక మనిషి ఎలా ప్రవర్తిస్తాడు, ఎలా ఉంటాడు అన్నది కూడా రాజకీయమే. అధికారంలో లేనప్పుడు ఖచ్చితంగా కష్టాలు వస్తాయి. కానీ ఆ కష్టాలు వచ్చినప్పుడు ఎలా స్పందిస్తామన్నది మన చేతుల్లో ఉంది. కష్టాలు వచ్చినప్పుడు విలువలు, విశ్వసనీయత లేని మనిషిగా రాజకీయాలు చేద్దామా, లేక ఆ కష్టాలను ఎదుర్కొంటూ హుందాగా నిలబడుతూ ముందడుగులు వేసి కష్టపడితే మళ్ళీ అధికారంలోకి వస్తామా అన్నది ఆలోచన చేయాలి. అసెంబ్లీలో మన సంఖ్యాబలం పెద్దగా లేదు. ఆ సభలో మనకు గొంతు విప్పే అవకాశం మనకు రాకపోవచ్చు, గొంతు విప్పనివ్వకపోవచ్చు. కానీ మండలిలో మనకు బలం ఉంది. దీన్ని అందరూ గుర్తుపెట్టుకోవాలి. మనల్ని ఎవ్వరూ ఏం చేయలేరు. మహా అయితే 4 కేసులు పెట్టగలుగుతారు. అంతకు మించి వాళ్ళు ఏం చేయగలుగుతారు? చంద్రబాబు నాయుడు గారి హయాంలో చాలా త్వరగా పాపాలు పండుతాయి. మన కళ్ళ ముందే చంద్రబాబు గారి పాపాలు ఎలా పండుతాయో గతంలో మనం అంతా చూసాం. మన ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కులం, మతం, ప్రాంతం, రాజకీయాలు చూడలేదు. చివరికి ఏ పార్టీకి ఎవరు ఓటు వేశారు అనేది చూడకుండా ప్రతి పథకాన్ని డోర్ డెలివరీ చేశాం. అర్హత మాత్రమే ప్రామాణికంగా తీసుకుని ప్రతి పథకం ప్రతి ఇంటికే అందించాం. అలాంటి పాలన మనదైతే ఈ రోజు కేవలం వాళ్ళ పార్టీకి ఓటు వేయకపోవడమే పాపం అన్నట్టుగా రావణ కాస్టమ్ సృష్టిస్తున్నారు, విధ్వంసం చేస్తున్నారు, ఆస్తులకు నష్టం చేస్తున్నారు, దాడులు చేస్తున్నారు, అవమానిస్తున్నారు, అమానుషంగా దాడులకు పాల్పడుతున్నారు. ఇవన్నీ కూడా శిశుపాలుడి పాపాల మాదిరిగా మొదలయ్యాయి. ఇంకోవైపు మనం మనకు ఓటు వేయకపోయినా వివక్ష చూపకుండా పథకాలకు ప్రతి ఇంటికి డోర్ డెలివరీ చేశాం. ఇప్పుడు వారు చేసిన పాపాలు ఊరికే పోవు. చంద్రబాబు 2వ పాపం కూడా అప్పుడే పండింది. కేంద్రంలో ఇప్పుడు నెలకొన్న రాజకీయ పరిస్థితులు ఈ మధ్య కాలంలో ఎప్పుడూ లేవు. కేంద్రంలో 240 సీట్లకు అధికార పార్టీ పరిమితం కావడం, మరోవైపు రాష్ట్రంలో టీడీపీకి మంచి సంఖ్య రావడం, ఎన్డీఏలో కీలకంగా ఉన్న పరిస్థితులు ఉన్నాయి.
ఇలాంటి పరిస్థితుల్లో కూడా ప్రత్యేక హోదాను అడగకపోవడం చంద్రబాబు చేసిన మరో పాపం. ఇలాంటి పరిస్థితుల్లో కూడా ప్రత్యేక హోదాను అడగకపోతే రాష్ట్రంలో ఏ ఒక్క యువకుడు కూడా క్షమించడు. మనం అధికారంలో ఉండి ఉంటే క్యాలెండర్ ప్రకారం అమ్మఒడి, రైతు భరోసా, దివ్యా దీవెన, వసతి దీవెన, మత్స్యకార భరోసా వంటి పథకాలు ఇప్పటికే అమల్లో ఉండేవి. ఇవి ఇప్పుడు వస్తాయో రావో తెలియని పరిస్థితి ఉంది. రాబోయే రోజుల్లో ఈ పాపాలు పండుతాయి. ఈ పాపాలని పండేదాకా మన ఆత్మస్థైర్యాన్ని కోల్పోకూడదు. మనం గట్టిగా నిలబడి ఈ పోరాటాన్ని ముందుకు తీసుకెళ్లగలిగేలా ప్రజల్లో నిరంతరం ఉండాలి. ఇవన్నీ మీకు తెలిసిన విషయాలే, కేవలం గుర్తు మాత్రమే చేస్తున్నాను. కష్టాలు రావడం సర్వసహజం. ఎదుర్కొని నిలబడ్డాం అన్నది మన చేతుల్లో అంశం. అసెంబ్లీలో మనకున్న బలం ప్రకారం ప్రతిపక్ష హోదా ఇస్తారా లేదా అన్నది సందేహమే. ఓటు వేయలేదన్న ఒకే ఒక కారణంతో మనుషుల మీద దాడులు చేస్తున్న సమయంలో, ఆస్తులు నష్టం చేస్తున్న పరిస్థితుల్లో, అవమానిస్తున్న సమయంలో ఉన్న ఒకే ఒక పార్టీకి ప్రతిపక్ష హోదా ఇచ్చేట్టుగా నైతిక విలువలు పాటిస్తారా లేదా అన్నది సందేహమే. హనీమూన్ పీరియడ్ ముగిసే వరకు వారికి టైం ఇద్దాం. దాడులకు గురైన కార్యకర్తల్లో ధైర్యాన్ని నింపే కార్యక్రమం చేద్దాం. రాబోయే రోజుల్లో ఇంకా టైం గడిచే కొద్దీ ప్రజల్లోకి వెళ్లే కార్యక్రమాలు ముమ్మరమవుతాయి. ప్రజల్లోనే ఉంటాం, ప్రజలతో కలిసి పోరాడే కార్యక్రమాలు రానున్న రోజుల్లో చేపడదాం. ఏకంగా 14 నెలలు పాదయాత్ర చేశాను. ఆ వయసు ఇవాళ్ళకి నాకు ఉంది, ఆ సత్తువు నాకు ఈ రోజుకి ఉంది. ఆ సమయం వచ్చేదాకా ఎమ్మెల్సీలుగా మీ పాత్ర మీరు పోషించాలి. జరిగిన పరిస్థితి అందరికీ కూడా తెలిసిందే. గత చరిత్రలో ఎప్పుడూ జరగని విధంగా ఏకంగా 99% వాగ్దానాలు అమలు చేశాం. ఎప్పుడు జరగలేదు ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో కానీ దేశ చరిత్రలో కానీ. ఈ మాదిరిగా మేనిఫెస్టో అన్నది ఒక పవిత్ర గ్రంథంగా భావించి, అదొక బైబిల్ గాను, అదొక ఖురాన్ గాను, అదొక భగవద్గీత గాను భావిస్తూ టిక్ పెట్టమని చెప్పి ప్రతి ఇంటికి పంపించి, టిక్ పెట్టమని చెప్పి ప్రతి అడుగుతూ, ఆ ప్రతి అక్క చెల్లెమ్మల ఆశీస్సులు తీసుకుంటూ, ఆ ఇంట్లో ఉన్న అవ్వాతాతల దీవెనలు తీసుకుంటూ, ఈరోజు కూడా ఈ మాదిరిగా బటన్లు నొక్కడం, ఏకంగా 270,000 కోట్ల రూపాయలు ఎటువంటి వివక్ష లేకుండా, ఎటువంటి లంచాలు లేకుండా, ఏ నెలలో ఏమిస్తామో అని ముందే చెప్పి క్యాలెండర్ ప్రకటించి, ఆ నెలలో అది తప్పకుండా ప్రతి సంవత్సరం తూచా తప్పకుండా ప్రతి సంవత్సరం అది జరిగేట్టుగా చేస్తూ, ఏకంగా 270,000 కోట్ల రూపాయల వివిధ పథకాల ద్వారా మాట తప్పకుండా జరగడం కూడా గతంలో ఎప్పుడూ కూడా చూడలేదు, జరగలేదు. ఇవన్నీ కూడా నేను ఏదైతే చెప్తా ఉన్నానో ఇవన్నీ ఎప్పుడూ చూడని మార్పులు, గతంలో ఎప్పుడూ జరగని సంస్కరణలు. విద్యారంగంలో అయితేనేమి, వైద్య రంగంలో అయితేనేమి, వ్యవసాయ రంగంలో అయితేనేమి, సామాజిక న్యాయం అంశంలో అయితేనేమి, మహిళా సాధికారత అంశంలో అయితేనేమి, గవర్నెన్స్ విషయంలో అయితేనేమి, ఎప్పుడూ జరగని చూడని సంస్కరణలను కూడా తీసుకొచ్చు. ఇవన్నీ నేను ఏదైతే చెప్తా ఉన్నానో ఇవన్నీ మనం చేసి చూపించి ప్రజల మన్ననలు పొందిన తర్వాతే ఎన్నికలకు వెళ్ళాం. ఎన్నికల్లో ఏమైందో తెలీదు. 5 సంవత్సరాలు కళ్ళు మూసుకుంటే చాలు, అయిపోయింది 5 సంవత్సరాలు. మళ్ళీ 2024 నుంచి 2029 కూడా అదే మాదిరిగానే కళ్ళు మూసుకుంటే, 2029 కూడా కళ్ళు మూసుకుంటూ వచ్చేస్తుంది. ఇవి మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏమిటి అనంటే, సినిమాలో ఓన్లీ 1st హాఫ్ మాత్రమే అయ్యింది. గతంలో కూడా ఇదే మాదిరిగా పరిస్థితులు ఉన్నప్పుడు కూడా మనం ఏ మాదిరిగా పైకి లేచాము అన్నది కూడా మీ అందరికీ తెలిసిన విషయాలే. నేను ఒక్కటి మీ అందరికీ చెప్తా ఉన్నా, ప్రజల్లో ఈరోజు మనం చేసిన మంచి ఉంది, ఇంటింటికి మనం చేసిన మంచి ఇంకా బ్రతికే ఉంది.
ప్రజల్లో ఈరోజు మనం చేసిన పాలన మీద విశ్వసనీయత అనే పదానికి అర్థం ఈరోజుకి కూడా ప్రజల్లో ఉంది. గడప గడపకు మనం చేసిన మంచి ఇంకా ప్రజల్లోకి బతికే ఉంది. మరి ఇవన్నీ ఉన్నప్పుడు మళ్ళీ మనం లేయడం కూడా తథ్యం. కాకపోతే కొంచెం టైం పడుతుంది, ఆ టైం ఇవ్వాలి. ఆ టైం ఇచ్చినప్పుడు, అది జరిగినప్పుడు, పాపాలు పండినప్పుడు ఖచ్చితంగా మళ్ళీ మనం పైకి లేస్తాం. ఈ విషయం ప్రతి ఒక్కరం కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు ఈ మాట కూడా చెప్తా ఉన్నానంటే, రాజకీయాలలో అన్నిటికన్నా ముఖ్యమైన అంశం క్యారెక్టర్, విలువలు, విశ్వసనీయత. ఈ పదాలకు అర్థం తెలిసి ఉండడం రాజకీయాలలో చాలా అవసరం. రాజకీయం అంటే ఎల్లవేళలా అధికారమే కాదు. అధికారంలో లేనప్పుడు కష్టాలు ఖచ్చితంగా వస్తాయి, కానీ ఖచ్చితంగా కష్టాలు వచ్చినప్పుడు మనం ఖచ్చితంగా ఏ రకంగా రియాక్ట్ అవుతామన్నది మన చేతుల్లో ఉంది. విలువలు, విశ్వసనీయత లేని మనిషిగా రాజకీయాలు చేద్దామా, లేదా కష్టాలు వచ్చినప్పుడు ఆ కష్టాలను ఎదుర్కొని హుందాగా నిలబడుతూ మళ్ళీ 5 సంవత్సరాలు కన్ను మూసుకుంటే 5 సంవత్సరాలు అయిపోతాయి, మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత మన పాలన వస్తుంది, మన ప్రభుత్వం వస్తుంది, అప్పుడు మళ్ళీ మనమే ఆందోళన ఎక్కుతామన్నది కూడా గుర్తుపెట్టుకొని అడుగులు వేస్తామా అన్నది మనలో ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేసుకోవాలి. ఇదే మన ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కులం చూడలేదు, మతం చూడలేదు, ప్రాంతం చూడలేదు, రాజకీయాలు చూడలేదు, చివరికి ఏ పార్టీకి ఎవరు ఓటు వేశారు అన్నది కూడా చూడకుండా ప్రతి పథకము కూడా డోర్ డెలివరీ చేయించాం మనం. అర్హత మాత్రమే ప్రామాణికంగా తీసుకుని ప్రతి పథకము, ప్రతి మంచి కూడా ప్రతి ఇంటికి డోర్ డెలివరీ చేయించాం. అలా ప్రతి మంచి, ప్రతి పథకము డోర్ డెలివరీ చేసిన ప్రభుత్వం మనదైతే, పాలన మందైతే, ఈరోజు కేవలం వాళ్ళ పార్టీకి ఓటు వేయలేదు అని మాత్రమే, ఓటుకు వేయకపోవడమే పాపం అన్నట్టుగా ఈరోజు రావణ కాష్టం సృష్టిస్తూ ఉన్నారు, విధ్వంసం చేస్తూ ఉన్నారు, ఆస్తులు నష్టం చేస్తున్నారు, కొడతా ఉన్నారు, అవమానిస్తూ ఉన్నారు. ఇవన్నీ శిశుపాలని పాపాల్లో భాగాలుగా, ఇవన్నీ అప్పుడే పాపాలు మొదలయ్యాయి. ఒకవైపున మనమేమో మనకు ఓటు వేయకపోయినా కానీ ఏ రోజు కూడా డిస్క్రిమినేషన్ చూడలేదు. అటువంటి వాళ్లకు కూడా మనం డోర్ డెలివరీ చేసిన ప్రభుత్వం పాలన మందైతే, ఈరోజు కేవలం ఓటు వేయలేదన్న ఒకే ఒక కారణంతో ఏకంగా కొడతా ఉన్న పాలన వీళ్ళది. ఈ పాపం ఊరికే పోదు. రెండవ పాపం చంద్రబాబు కూడా అప్పుడే పండింది. బహుశా కేంద్రం ఇలా ఈ రకమైన కేంద్రంలో ఈ రకమైన పరిస్థితులు బహుశా ఎప్పుడూ ఉండిండవేమో. ఈ రకంగా కేంద్రంలో 240 MPలు మాత్రమే వచ్చిన పరిస్థితులు, రాష్ట్రంలో ఏకంగా వీళ్ళకు కూడా ఈ మాదిరిగా మంచి నెంబర్లు వచ్చిన పరిస్థితులు, NDAలో మళ్ళీ చక్రం తిప్పుతూ ఉన్న పరిస్థితులు, ఇలాంటి పరిస్థితుల్లో కూడా ప్రత్యేక హోదాను అడక్కపోవడం చంద్రబాబు చేసిన మరో పాపానికి కూడా మరో నాంది. ఇలాంటి పరిస్థితుల్లో కూడా ప్రత్యేక హోదా మనం అడిగి తెచ్చుకోలేకపోతే రాష్ట్రంలో ఏ ఒక్క యువకుడు కూడా క్షమించడు చంద్రబాబు నాయుడు. మనం కొంచెం ఈ పాపాలు పండేదాకా మనం గట్టిగా దీన్ని నిలబడగలిగితే, ముందుకు తీసుకొని పోగలిగితే ఈ పోరాటాన్ని ఆటోమేటిక్గా శిశుపాలని పాల 100 పాపాలు ఫాస్ట్గా ఎరోడ్ అయిపోతాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ విషయాలన్నీ గుర్తుపెట్టుకోమని కోరుతాం. ఇవన్నీ బహుశా నేను చెప్పేటివన్నీ కూడా మీ అందరికీ కూడా తెలిసినటివే, తెలియనేటివి కాదు. కేవలం నేను మీ అందరికీ గుర్తు మాత్రమే చేస్తా ఉన్నా. కష్టాలు రావడం అన్నది సర్వసహజం. కష్టాలు ఇలా
మనం ఎదుర్కొని నిలబడడం అన్నది మన చేతుల్లో ఉన్న అంశం అన్నది మాత్రం ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోమని మీ అందరితో కూడా కోరుతా ఉన్నాను. శాసనసభలో, చట్టసభలో మీ సభే అన్నిటికన్నా ముఖ్యమైన సభ అవుతుంది. ఓటు వేయలేదు అన్న ఒకే ఒక కారణంతో మనుషుల్నే కొడతా ఉన్న పరిస్థితుల్లో, మనుషుల్నే అవమానిస్తూ ఉన్న పరిస్థితుల్లో, మనుషుల్నే బలవంతంగా ఆస్తి నష్టం చేస్తూ ఉన్న పరిస్థితుల్లో, ఇక ప్రతిపక్షం ఉన్నది ఒకటే ఒక పార్టీ, ఆ పార్టీకి అవకాశం ఇవ్వాలా అన్న కనీస నైతిక విలువలు వాళ్ళు పాటిస్తారన్న నమ్మకం నాకైతే లేదు. కాబట్టి మీరు చేయాల్సిన పాత్ర గొప్పది, చాలా ఉంది అన్నది మాత్రం గుర్తుపెట్టుకోండి. రాబోయే రోజుల్లో యాక్టివిటీ లెవెల్స్ అనేది ఆటోమేటిక్లీ పెరుగుతాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కార్యకర్తలందరినీ ఎవరినైతే వాళ్ళు ఇబ్బందులు పెట్టారో ఖచ్చితంగా వాళ్ళందరికీ మనోధైర్యం ఇస్తూ వాళ్ళ గ్రామాలకు వెళ్ళి వాళ్ళకు తోడుగా ఉండే కార్యక్రమాలు చేసే కార్యక్రమాలు జరుగుతాయి. రాబోయే రోజుల్లో ఇంకా టైం గడిచే కొద్దీ ప్రజల్లోకి వెళ్ళే కార్యక్రమాలు ఇంకా ముమ్మరం అవుతూ పోతాయి. చివరికి ప్రజల్లోనే ఉంటాం, ప్రజలతో కలిసి పోరాడే కార్యక్రమం వేగంగా టైం గడిచే కొద్దీ మనము వేగంగా అడుగులు ముందుకు వేస్తాం. ఒకటే ఒకటి మీ అందరికీ చెప్తా ఉన్నా, ఏకంగా 14 నెలలు పాదయాత్రలు చేశాం. ఆ వయసు ఈ రోజుకి నాకుంది. ఆ సత్తువ ఈ రోజుకి నాకుంది. కాబట్టి మీరు మాత్రం ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోండి, ఆ టైం వచ్చేదాకా మీ పాత్ర చాలా కీలకం. ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని మాత్రం గుర్తుపెట్టుకొని మీ అందరితో కూడా సవినయంగా వేడుకుంటా ఉన్నాను.